వెల్కమ్ టు టీవీ 36 న్యూస్. ఇక డిటైల్స్ చూస్తే గుంటూరు జిల్లా కలెక్టర్ శ్యాములానంద్, గురజాల నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీకాస్ మహేష్ రెడ్డి మరియు రాజ్యసభ సభ్యుడు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి కలిసి నియోజకవర్గంలోని పిడిగురాల బైపాస్ రోడ్డు త్వరగా పూర్తి చేయవలసిందిగా, అదేవిధంగా దాచేపల్లి మండలం కాట్రపాడు బట్రుపాలెం రామాపురం ముంపు ప్రాంతాల పంట నష్టపరిహారం గురించి మాట్లాడారు. కలెక్టర్ గారు త్వరగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. मरी अद्दंकी नार्केटपल्ली हाईवे बूट सिस्टम पब्लिक प्राइवेट पार्टनरशिप कपटन जी वास्तव में चूस्ते दाचेपल्ली पिडुगुराळ मंडला पटना गुंटूर जिले मूलक उजना ब्रह्मांडम हईदराबाद नीचे चेन्नई पोये अद्दंकी नार्केटपल्ली हाईवे की गुंडकायला निलबड़ुतुन्नायि दाचेपल्ली पिडुगुराळ पटना का दुरदृष्टक गत 7 संवत्सराल पिडुगुराळ बैपास रोड पूर्ति चेयकपोवडं సరే ఎవరి తప్పిదమున్నా అది ప్రభుత్వం గత ప్రభుత్వం తప్పిదమా అధికారుల తప్పిదమా లేదు అక్కడ ఉన్న కాంట్రాక్టర్ తప్పిదమా అని తీసి పక్కన పెడితే ఇప్పుడు దానికి వేగవంతం చేయాలి పిడుగురాళ్ళ బైపాస్ రోడ్డుని పూర్తి చేయాలనే కంకణంతో జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ముందుకు పోతుంది ఇప్పటికే కొన్ని అనుమతులు దానికి లభించినాయి చిన్న చిన్నవి ఒకటి రెండు రావాల్సింది ఉంది దాని గురించి ఈ రోజు కలెక్టర్ గారి మరి అధ్యక్షతన మీటింగ్ జరిగింది అయోధ్య రామరెడ్డి గారు పార్లమెంట్ సభ్యుడు అలాగే ఇతర ఆర్ అండ్ బి आरडीओ गारु इरिगेशन अधिकारुलु अंदरु कूडा वच्चेसारु दानिकि इप्पुडे मेमु एला चेयालि ओक टाइम फ्रेम पेट्टुकोनि रेंडु वाराल्लो गवर्नमेंट की सैंक्षन्स कोरकु वाळ्ळु लेटर पेडिते त्वरलोने अदि सैंक्षन् चेपिस्ते वच्चे अक्टोबर कल्ला वच्चे दसरा कल्ला एट्टि परिस्थितुल्लो बैपास रोड पूर्ति चेयालनि कलेक्टर गारु अंदरिकी कांट्राक्टर्लकु अधिकारुलकु आदेशिंचडं जरिगिंदि मरोक प्रधान समस्य काट्रवागु मीद एदैते दाचेपल्लिलो ब्रिड्जि कट्टारो అది కొంగటం కొన్నిసార్లు ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చినప్పుడు మరి ఊరంతా దాచేపల్లి పట్టణం మునుగుతుంది దానికి సంబంధించింది కూడా వాగుని వెడల్పు చేయటం ఎక్కడైతే కల్వర్ట్లు ఇరుకుగా ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళీ నూతనంగా నిర్మించటం అవసరమైతే బ్రిడ్జ్ కింద ఇంకొక రెండు మూడు వెంట్స్ ఏర్పాటు చేయటం కూడా దానికి కూడా టెక్నికల్ కమిటీ వారంలో రిపోర్ట్ ఇమ్మన్నాం ఇచ్చిన వెంటనే ఎవరు వాగు కింద వెంట్స్ ఏమో మరి అక్కడ ఉన్న కాంట్రాక్టర్లు చేస్తారు కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మూలపాడు గ్రామంలోని ఎత్తిపోతల పథకంలో నీటి మోటార్లో అపహరించారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చేసిన ఆరోపణలకు మూలపాడు వైఎస్ఆర్సీపీ నాయకులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. శుక్రవారం మూలపాడు ఎత్తిపోతల పథకాన్ని వైఎస్ఆర్సీపీ నాయకులు పాలడుగు దుర్గాప్రసాద్ స్థానిక నాయకులతో కలిసి సందర్శించారు. కరోనా నేపథ్యంలో ఎన్టీటీపీఎస్ లో ఉత్పత్తి లేకపోవడం వల్ల ముందస్తు ప్రణాళికలతో మరియు రాష్ట్రంలో సుభిక్షంగా వర్షాలు పడటం వల్ల వరదలు రావడం వల్ల మూలపాడు ఎత్తిపోతల పథకం నిలుపుదల చేస్తే ఎత్తిపోతల పథకంలో మోటార్లు లేవు కావాలని రైతులకు ఇబ్బంది పెడుతున్నారని విమర్శలు చేయడం ఉమా నీచ రాజకీయాలకు నిదర్శనమని ఇబ్రహీంపట్నం వైఎస్ఆర్సీపీ నాయకులు పాలడుగు దుర్గాప్రసాద్ ఉమా మీద నిప్పులు చెరిగారు. ఇబ్బంది పడకుండా సగం పంట వచ్చిన తర్వాత నీళ్ళు అందకపోతే ఇబ్బంది పడతారని ఒక ముందు చూపుతో మేము స్కీమ్ను ఆఫ్ చేస్తే మన దాల్వాగ్ కూడా నీళ్ళిచ్చాం. నీకు కళ్ళు లేకపోతే గ్రామంలో రా, మీటింగ్ పెట్టు చూసుకుందాం, మీటింగ్ పెట్టు, నువ్వు రైతులను అడుగు, 950 ఎకరాల రైతులను తీసుకొస్తాం మేము ఇక్కడికి. దాల్వాక నీళ్ళిచ్చాం, దాన్ని మొత్తం ఒక బస్తా కూడా అక్కడ మేము కోఆపరేటివ్ బ్యాంకుల ద్వారా కొన్నాం. ఇవాళ నువ్వు గ్రామాల్లోకి వచ్చి చిచ్చు పెట్టి ఒక మాట వెళ్ళిపోతే మేము కొట్టుకోవాలా? ఉమామేశ్వర గారు నువ్వు దొంగలను ఎప్పుడు పెట్టుకొచ్చావు? నీ మండల పార్టీ ప్రెసిడెంట్ ఏం చేస్తున్నాడు? గత 5 సంవత్సరాల్లో మా చెరువుని అన్యాక్రాంతంగా తోమేస్తే నువ్వు ఆ రోజు చేసావా? నువ్వు ఆ రోజున అడ్డుకున్నావా? నీ శంషాగాలను ఎప్పుడు పెట్టుకొచ్చావు? నువ్వు ఇవాళ తీసుకొచ్చి స్కీమ్ ఆగిపోయిందన్నావు, మధ్యలో మేము నీళ్ళు ఇస్తామని చెప్పి మా రైతులకు మోసం చేయలేము. మేము తృప్తి పడుతున్నాం, ఒక సంవత్సరం ఆగినా మాకు ఇబ్బంది లేదని చెప్పారు మా రైతులు. మీరు ఆలోచించండి ఒక్కసారి. ప్రభుత్వం మీది, మా ఇప్పటి వరకు ఎక్కడా కూడా జరగలేదు. నన్ను వచ్చేసేసి ఈ ఎత్తిపోతల పథకం మూసేశారండి. యాక్చువల్గా ఈ ఎత్తిపోతల పథకం వీటీపీఎస్ వేస్ట్ వాటర్ తోటి ఈ ఎత్తిపోతల పథకం రన్ అవుతుంది. ఇప్పుడు కరోనా నేపథ్యంలో అవసరం లేదు వాళ్ళకి, వాళ్ళు యూనిట్ లేపారు. దానికి మేమేం చేయగలం? దానికి మేమేం చేయలేం. అటు వర్షాలు వచ్చి వరదలు వచ్చి కృష్ణా నది వరద వస్తేనేమో కేవలం చంద్రబాబు నాయుడు ఇల్లు ముంచడం కోసమే వరద నాపేసేసి వరదలు వదులుతాడు. రేపు ఇక్కడ కూడా మంచి వర్షాలు వచ్చినాయి అనుకో, కేవలం ఇప్పుడు ఆపారంటారు, రేపు మంచి వరదలు వస్తే కనుక మీరు కావాలని వదిలంటారు. నువ్వు ఎప్పుడు ఎలా ఏ విధంగా ప్రవర్తిస్తావు అసలు
నీ నాయకులకే అర్థం కాని పరిస్థితి ఇది. అందరికి పొలాలు ఉన్నాయి. ఈ రోజు ఇక్కడికి వచ్చావు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు రైతులే. వీళ్ళందరికీ ఏమన్నావు నన్ను వచ్చేసి నువ్వు వీళ్ళకి ఏం పొలాలు లేవన్నావు. మూలపాళ్ళలో ఉన్నాడు ప్రతి ఒక్కరు అరకరం ఎకరం ఎంతో కొంత పొలాలు ఉన్న వ్యక్తులు వీళ్ళని వచ్చి కించిపరిచి మాట్లాడతావు ప్రతి ఒక్కరు. ఏమయ్యా నువ్వేంటా నువ్వేంటా? మా నాయకుడు కృష్ణప్రసాద్ ప్రతి ఒక్కరిని పేరున ఎంఆర్ఓ కానీ అధికారులు కానీ మన లోకల్ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అయ్యా బాబు అంటే మర్యాదగా మాట్లాడు. నువ్వు ఏ రోజన్నా మర్యాదగా మాట్లాడేవా నీ నీ కార్యకర్తలు కానీ నీ నాయకులు కానీ ఆఫీసర్ అదేమీ లేదు. ఇవాళ వచ్చేసి వాడాల ఈడల మోటార్లు అమ్ముకుంటున్నాడు ఏదో ఇష్టం వచ్చినట్టు. ఇంకొకసారి పిచ్చ పిచ్చగా మాట్లాడుతూ రోడ్లు అమ్మడం తిరగని కూడా తిరగను ఊళ్ళలో. ఇప్పటి వరకు ఏంటంటే మా నాయకులు వద్దు గొడవలు వద్దని చెప్పబట్టి నువ్వు ఏది ఏది మాట్లాడుతున్నా మేము ఊరుకుంటున్నాం అట్లని చెప్పేసి మా మధ్య గొడవలు పెట్టే పరిస్థితి వస్తే గనక మా నాయకుడు గనక మాకు సందేశిస్తే నిన్ను ఊళ్ళలో కూడా రానివ్వం. అంతేగాని ఏదో మాకు చేతగా కాదు. మా సహన సహనాన్ని నువ్వు అనవసరంగా పరీక్షించవద్దు. ఎలక్షన్లు అయిపోయి నీకు చేత అయితే సలహాలు ఇవ్వండి, మేము ఫాలో అవుతాం. మాకు తెలియని ఏమైనా ఉంటే మీరు చెప్పండి, ఫాలో అవుతాం. అంతేగాని నీ ఇష్టం వచ్చినట్టు గ్రామాల్లో నాయకుల మధ్య కులాల చిచ్చులు పెట్టాలని చూడొద్దు. దళితుల మధ్య దాడులు అంటున్నావు. నీ కళ్ళు దొబ్బుని 2019 December 31 దగ్గర ఇక్కడ దళిత నాయకుడు జోజన్న అతను నీ నీ నాయకులు కారు అద్దం బాగుపడి ఆ రోజు నువ్వేం చర్య తీసుకున్నావు? ఆ రోజు ఎవడం మాట్లాడినోడు లేడు. ఇవాళ దళితుల మధ్య ఎక్కడ జరిగింది? ఏదో ప్రతి గ్రామంలో సహజం గొడవలు జరుగుతుంది. దాన్ని ప్రతి ఒక్కదానికి పార్టీ రంగు బులంత లోకల్ నాయకులు నువ్వు కరోనాలో నువ్వు ఎక్కడున్నావు? ఏ రోజు అని ఎక్కడికన్నా వచ్చి ఒక కార్యక్రమం చేస్తాం. మా నాయకుడు కృష్ణప్రసాద్ గారు ప్రతిరోజు నా రోడ్డు మీద ఉన్నాడు. ప్రతిరోజు గ్రామ గ్రామాన్ని తిరుగుతా ప్రతి ఒక్క ఊళ్ళో నాయకులను సమన్వయం చేస్తా వాళ్ళకి కావాల్సిన లోకల్ కరోనాకు సంబంధించిన ఏదైనా సరే ఆయన సమన్వయం చేస్తా ప్రతి ఒక్కరికి. నువ్వేం చేసావు ఆ రోజు? ఆ ప్రతిపక్షం అంటే నీకు బాధ్యత లేదా? నువ్వు 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసావు, నువ్వు 5 సంవత్సరాలు మినిస్టర్కి చేసావు. మొన్న చెప్తున్నావు 2014లో నీకు ఈ ఊర్లో 800 మెజార్టీ వచ్చింది. ఇప్పుడు నీకు మెజార్టీ తగ్గింది. మాకు వైసీపీ మెజార్టీ రాలేదు కానీ నీకు మెజార్టీ తగ్గింది. దానికి నువ్వేం పొందుతున్నావు? కృష్ణప్రసాద్ గారు కావాలని చెప్పేసి ఎత్తిపోతల పథకం ముగించాడని చెప్తున్నావు. అంత నీచమైన సంస్కృతి మా కృష్ణప్రసాద్ గారికి లేదు, జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. కృష్ణా జిల్లా కొండపల్లి మున్సిపాలిటీలో ఘనంగా మహాత్మా గాంధీ విగ్రహ ఆవిష్కరణ చేశారు. మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని కొండపల్లి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ పాల్గొన్నారు. ముందుగా మొక్కను నాటిన ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ అనంతరం విగ్రహ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ మాట్లాడుతూ దాతల సహకారంతో కొండపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. బాపూజీ కలలు కన్న గ్రామ స్వరాజ్య స్థాపన కోసం కృషి చేస్తున్న మన ప్రియతమ నేత జగనన్నకు మనమందరం అండగా ఉండాలని, స్వచ్ఛకొండపల్లి మున్సిపాలిటీకి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. జోహార్ మహాత్మా గాంధీ, జోహార్ మహాత్మా గాంధీ, జోహార్ మహాత్మా గాంధీ, బలే స్వతంత్ర భారత్ కి, బలే స్వతంత్ర భారత్ కి. ఆ 3-4 మాసాల్లో ఆ పనులు పూర్తి చేసి దిశలవారీగా ఒక్కొక్క కార్యక్రమాన్ని తీసుకొని తప్పకుండా ఈ కొండపల్లి భీంపట్నాన్ని ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దుతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి కమిషనర్ గారికి, వారి సిబ్బందికి, అందరికీ ఈ కార్యక్రమంలో పాల్గొంచుకున్న సోదర సోదరి వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఈరోజు కొండపల్లిలో వారి విగ్రహం ఆవిష్కరించడం జరిగింది. వారి కలలుగన్నటువంటి గ్రామ స్వరాజ్యాన్ని తప్పకుండా ఈ వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఏర్పాటవుతుందని, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దానికోసం కృషి చేస్తుందని, పేద అట్టడుగు వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం ఈ ప్రభుత్వం నిరంతరం పనిచేస్తుందని, ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్త దానికి కట్టుబడి ఉంటామని ఈరోజు మరొకసారి జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా తెలియజేస్తున్నాం. భవన నిర్మాణ కార్మికుల పరిరక్షణ సంక్షేమ సంరక్షణ పోరాటం సిఐటియు ఆధ్వర్యంలో విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత భవన నిర్మాణ కార్మికులను తీవ్రంగా మనోవేదనకు గురి చేస్తున్నారని సిఐటియు నాయకులు చెప్పారు. సీఎం జగన్ భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ పథకాలు ఏమీ చెల్లించే అవసరం లేదని లేబర్ కమిషన్ చెప్పడం జరిగిందని సిఐటియు నాయకులు చెప్పారు. ఈ క్రమంలో జగన్ హౌస్ ముట్టడి కార్యక్రమాన్ని చేపడతామని గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం సిఐటియు అధ్యక్షులు పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల పొట్టగొడుతున్నది. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ చర్యల కోసం ఉద్దేశించినటువంటి బిల్డింగ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డుని పూర్తిగా నిర్వీర్యం చేస్తూ మెమో నంబర్ 14-12 జారీ చేసింది. దాని సారాంశం ఏమిటని చెప్పారంటే, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సాక్షాత్తు పాల్గొని మీటింగ్లో భవన నిర్మాణ కార్మికులకి భవిష్యత్తులో ఎటువంటి సంక్షేమ పథకాలు అమలు చేయొద్దు అని చెప్పినట్టుగా మెమోలో లేబర్ కమిషనర్ స్పష్టంగా చెప్పారు. ఈ చర్యల్ని భవన నిర్మాణ కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించాలి అని చెప్పని నిర్ణయించాం. మొత్తం నిన్న భవన నిర్మాణ కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశం నిన్న విజయవాడ సిఐటి రాష్ట్ర కార్యాలయంలో జరిపి సమావేశం నిర్ణయం జరిగింది. 29వ తారీఖు నాడు విజయవాడలో రాష్ట్ర సదస్సు జరిపి రాష్ట్ర సదస్సులో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ముట్టడి తేదీని నిర్ణయించాలని చెప్పిందని నిర్ణయించుకున్నట్టుగా మీకు తెలియజేస్తాం. పొన్నూరు టౌన్ కసుకురు రోడ్లో టిఫిన్ సెంటర్లో గ్యాస్ లీక్ అయి అగ్ని ప్రమాదం సంభవించింది. స్థానికుల సమాచారం మేరకు పొన్నూరు అగ్నిమాపక సిబ్బంది 5 నిమిషాల్లో స్పందించి ప్రమాదాన్ని నివారించి మంటలను ఆర్పారు. చుట్టుపక్కల ప్రజలు ప్రభుత్వాన్ని అభినందించారు. 5 నిమిషాల్లో స్పందించిన ప్రభుత్వం తీరును పొగిడారు. చంద్రబాబును ఉద్దేశించి ధర్మాన కృష్ణదాస్ బూతులు మాట్లాడడం సంస్కారహీనమన్నారు. మంత్రి తిరిగి ఉచ్చరించడానికి కూడా వీల్లేకుండా మాట్లాడారు. ధర్మాన అసభ్య పదజాలం వాడటమే కాకుండా నిర్లక్ష్యంగా రాసుకోండి, భయం లేదనుకోవడం విస్మయం కలిగిస్తోంది. వైసీపీ నేతలు బరి తెగించి మాట్లాడుతున్నారు. ధర్మాన వెంటనే క్షమాపణ చెప్పాలి. మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు పేర్కొన్నారు. పత్రికల వారు కూడా రాయడానికి సిగ్గుపడ్డారు. ఇది ఎంతవరకు న్యాయమో మీరు ఆలోచించవలసిన అవసరం ఉంది. కుటుంబాలు, రైతు కుటుంబాలు అమరావతి భూములు ఇచ్చి ఇబ్బందులు పడుతుంటే ఆ రోజు మీకు ఆవేదన రాలేదా? ఈవేళ ఇసుక విషయం, కోట్లాది రూపాయలు ఇసుకలో దోపిడీ జరుగుతుంటే మీకు ఆవేదన రాలేదా? ఇవాళ విస్కీ కానీ ఈ మద్యం అధిక రేట్లకు అమ్మి పేదవాళ్ళు పొట్ట కొడుతుంటే మీకు ఆవేదన రాలేదండి? సామాన్య కార్యకర్తలో బూతులు తిండివే. ఇది నా ఇది ఏమాలంటే నాకు అర్థం కాదు. ఇదే సంస్కృతి అండి. మీ టీవీలో బూతులు, మీ ఎమ్మెల్యేలు, మీ మంత్రులు టీవీలో బూతులు తిడుతూ ఉంటే టీవీలు చూసే ఆడవాళ్ళు టీవీలు కట్టేసి వెళ్ళిపోతున్నారండి. మీ బూతులు వినలేక ఇది పద్ధతి రాజకీయాలు మంచి సంస్కృతి కాదు, పద్ధతి కాదు. తమ దయించి ఇప్పుడు నేను అలవాటు చేసుకోవద్దండి అని చెప్పి అదే ఇష్యూ మీద విశాఖపట్నం పార్లమెంట్ ఎలక్షన్కి వెళ్దాం. అప్పుడు విశాఖపట్నం ప్రజలు, పార్లమెంట్ ప్రజలు ఎవరికి ఓటేసి గెలిపిస్తున్నారో చూద్దాం. తెలిసిపోతుంది అప్పుడు ప్రజలు ఏ ఉద్దేశంతో ఉన్నారు. ఇవాళ విశాఖపట్నం ప్రజలందరూ కూడా ఇక్కడ రాజధాని కావాలని ఎవరు కోరుకోవట్లేదు, తిరగట్లేదు. ఎలక్షన్ పెట్టండి, ఇంకేమి మాట్లాడద్దు. ఒకటే స్లోగన్, అమరావతి రాజధాని కావాలా, విశాఖపట్నం రాజధాని కావాలా, ఏది నచ్చితే దానికి ఓటేయమని చెప్పి అడుగుదాం. జనాలు ఎవరికి ఓట్లేస్తారో చూద్దాం. ఓకేనండి? మీకు ఓకే అయితే మాత్రం చెప్పండి. విశాఖపట్నంలో ఇద్దరు కలిసి ప్రెస్ మీట్ పెట్టి అనౌన్స్ చేద్దాం.
అనంతపురం నీరుగంటి వీధిలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమ పేరుతో స్వాతి అనే మహిళని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని మోసం చేశారు మంగళ కాలనీకి చెందిన మునిశేషారెడ్డి. ఇప్పుడు నరకయాతన చిత్రవాదులు పెడుతున్నాడు. ఇప్పటికీ నలుగురిని మహిళలు మోసం చేశాడని బాధితురాలు ఆవేదన. అతడి నుంచి ప్రాణహాని ఉందని తనకి రక్షణ కల్పించాలని ప్రెస్ క్లబ్లో ఆవేదన వ్యక్తం చేసింది. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేసింది. ఫ్రెండ్ అకేషన్ లో కలిసి మ్యారేజ్ చేసుకున్నాము. ఇప్పుడు ఈ విధంగా నన్ను హర్యాష్ చేస్తున్నాడు. ఈ వీడియోలో చూపించాను కదా, ఈ విధంగా కొడుతున్నాడు, ఈ విధంగా తిడుతున్నాడు. అదేమంటే ప్రేమ అంటాడు. నాకేం న్యాయం కావాలంటే నాకు అబ్బాయి వచ్చి నన్ను ఏం చేయను అనే ప్రొటెక్షన్ కావాలా. ఈ విషయంలో మాకు సాగర్ సార్ చాలా హెల్ప్ చేసినాడు. చేయకుండా ఏం పోలే, కేసు కడతా అన్నారు. సార్ వాళ్ళు కూడా ఏం చేస్తారు, బెయిల్ ఇస్తారు, బెయిల్ తీసుకుంటాడు వచ్చేస్తాడు. వాళ్ళ అమ్మోళ్ళు మాకు సంబంధం లేదంటున్నారు, మళ్ళీ పిలుచుకుంటా అన్నారు. వాళ్ళ అమ్మోళ్ళు డ్రామాలు ఆడుతున్నారు. సో వాడిని వాళ్ళు పిలుచుకోకూడదు, నేను పిలుచుకోకూడదు. ఇంకోసారి ఇట్లా ఎవరికీ జరగకూడదు. నాకే కాదు, నాకు ఆ ప్రొటెక్షన్ కావాలా అన్నారు. ఆ తర్వాత ఇలాగ మెసేజ్లు పెడుతూనే ఉంటారు. మా అమ్మని ఇట్లా కొట్టినాడు, అట్లా కొట్టినాడు, అది ఇది అని కొడుతూనే ఉంటాడు, తిడుతూనే ఉంటాడు, మమ్మల్ని హరాస్ చేస్తుంటాడు. మాకు అతని నుంచి ఏం అవసరం లేదు, మాకు ప్రొటెక్షన్ మాత్రమే కావాలా. నెంబరు అన్నీ ఇదిగో, తను ఇదే స్టేషన్లో వన్ టౌన్లోనే కంప్లైంట్ ఇచ్చినాను. ఇదే సాగర్ సారే కేసు కట్టించి మాకెంతో హెల్ప్ చేస్తున్నారు. మీరు ఒక్కసారి చూడండి ఆ కేసు, ఎఫ్ఐఆర్ నెంబరు అన్నీ ఇదిగో. ఆల్రెడీ కేసు ఫైల్ అయింది. వాళ్ళ అమ్మ నాన్న మాకేం సంబంధం లేదన్నారు. నా రికార్డింగ్ ఉంది. మళ్ళీ వాళ్ళే వచ్చి సంబంధం లేదన్న వ్యక్తులు ఇడిపించుకొని పోయినారంటే నా పైన వాళ్ళు ఎటువంటి దాడి చేయాలని ఫిక్స్ అయినారు. అది నాకు బాగా అర్థమవుతుంది. వాళ్ళని పిలిపించి విచారణ జరిపి నాకు ఏదో ఒక న్యాయం చేయమని చెప్పి నేను అడుగుతాను. మెసేజ్ పెట్టకూడదు, అతను లైవ్లో వచ్చి నేను చెయ్యాలని చెప్పాలి, అంతేనా? అంతకుమించి నాకు ఇంకేం అవసరం లేదు. ఫస్ట్ బారి విశ్రాంత న్యాయమూర్తి శ్రవణ్ కుమార్ చలో మదనపల్లె పిలుపుతో పోలీసులు అప్రమత్తమయ్యారు. తిరుపతిలో శ్రవణ్ కుమార్ బస్సు చేసిన హోటల్ వద్ద పోలీసులు మోహరించి హోటల్ నుంచి బయటకు రాకుండా శ్రవణ్ కుమార్ ను పోలీసులు నిర్బంధించారు. శ్రవణ్ కుమార్ ను విడుదల చేయాలంటూ దళిత సంఘాల నేతలు ఆందోళన చేశారు. దీంతో హోటల్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఎస్సీ సంఘాలు చలో మదనపల్లె పిలుపునిచ్చిన క్రమంలో చిత్తూరు పోలీసులు అప్రమత్తమయ్యారు. బి కొత్తకోటలో న్యాయమూర్తి రామకృష్ణ సోదరుడు రామచంద్రను పరామర్శించేందుకు తిరుపతి చేరుకున్న న్యాయవాది శ్రవణ్ కుమార్ ను పోలీసులు హోటల్ గది నుంచి బయటకు రాకుండా అడ్డుకున్నారు. మీరు రండి, మీరు జెంట్స్ రండి. మేడం పెట్టడం వల్ల మాకు యువర్ ఫీలింగ్ వెరీ అప్రిహెన్షన్. Why? Because that you are failing to file a false cases under 354 without touching her. Because anything is happened. Sir, it's required. No. We have the respect, sir. మీరు ఫోర్స్ లో మేము ఎవరైనా ఉంటాము, మీరు లేడీస్ రావాలి, జెంట్స్ రావాలి. Yes. Are you confirmed to it? Please note it, sir. కృష్ణా జిల్లా నందిగామ పాత బస్టాండ్ వ్యవసాయ మార్కెట్ వద్ద హైవేపై నిలిచిపోయాయి వాహనాలు. శనివారం కావడంతో నందిగామ వ్యవసాయ మార్కెట్ వద్ద భారీగా నిలిచిపోయిన వాహనాలు పట్టించుకోలేదు అధికారులు. 108 104 అంబులెన్స్ సైతం దారి ఇవ్వలేవడం లేదు. ఇవాళ శనివారం అవడంతో నందిగామ వ్యవసాయ మార్కెట్ యార్డ్లో సంత కావడంతో యార్డ్ లోపలికి వెళ్లే వాహనాలు నిలిచిపోయాయి.
విశాఖలో టీడీపీ నేత సబ్బం హరి ఇంటికి ఆనుకుని ఉన్న టాయిలెట్ రూమ్ ని కూల్చివేస్తున్నారు జీవీఎంసీ అధికారులు. అక్రమ కట్టడాలంటున్నారు అధికారులు. ముందుగా సమాచారం ఇవ్వకుండా జేసీబీలతో ఎలా కూల్చివేస్తారని అధికారులపై మండిపడుతున్నారు టీడీపీ నేత సబ్బం హరి. విషయం తెలుసా ఇంకో రోజు దింగేస్తా గది గది అమ్మని నవ్వలేదా విశాఖపట్నంలో ఉంది ఏం చేస్తాండి ఉత్తరప్రదేశ్లో జరిగిన దళిత బిడ్డ మనీషాపై గ్యాంగ్ రేప్ హత్య నిరసిస్తూ రంజాల టూ టౌన్ ముందర దళిత న్యాయవాదులు విద్యార్థి యువజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. మనీషా ఘటనపై పూర్తి బాధ్యత వహిస్తూ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రాజీనామా చేయాలని విద్యార్థి యువజన ప్రజా సంఘాల దళిత న్యాయవాదులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా దళిత న్యాయవాది వైసీ పుల్లయ్య దళిత న్యాయవాదుల ఫోరం గౌరవ అధ్యక్షులు మేకల లింగస్వామి ఏపీ ఎంఆర్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మణ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ విద్యార్థి యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు వంకిరి రామచంద్రుడు జిల్లా సహాయ కార్యదర్శి షేక్ రియాజ్ న్యాయవాదులు మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్లో దళిత అమ్మాయి మనీషాపై అత్యాచారం చేసి హత్య చేయడం చాలా బాధాకరమైన విషయమని నిందితులను వెంటనే శిక్షించి ఉరితీయాలని కోరారు. కానీ ఇంతవరకు పార్టీని కూడా తల్లిదండ్రులకు అప్పచెప్పలేదు. ఈరోజు యూపీ ముఖ్యమంత్రి యోగి ఈరోజు రాజీనామా చేయాలి. ఎందుకంటే జరుగుతున్నటువంటి దాడులకు స్పందించకుండా ఈరోజు దాడులు జరుగుతున్నాయి. ఈరోజు అత్యాచారం దాడులు దళితులకే జరుగుతున్నాయి. ఖచ్చితంగా సీఎం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలి. ఈరోజు దళిత సంఘాలకు మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఈరోజు యూపీ ముఖ్యమంత్రి పట్టించుకోకుండా ఈరోజు కాలయాపన చేస్తున్నాడు. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మనీషా కుటుంబానికి సత్వర న్యాయం చేయాలి, నిందితులను బహిరంగ విడదీయాలి. ఈ యొక్క దాడికి పూర్తి బాధ్యత వహిస్తూ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ రాజీనామా చేయాలని మేము బీజేపీ మైనార్టీ విద్యార్థి యువజన సంఘాలుగా ప్రజాసంఘాలుగా దళిత విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. వహించేటువంటి మహానుభావుడు మన రావాల్సిన ఆవశ్యకత ఉంది. కాబట్టి న్యాయ స్థానాలు అయితేనేమి, ప్రభుత్వ అధికారులు అయితేనేమి దీన్ని ఘోరాతి ఘోరంగా చిత్రిస్తూ ఈ యొక్క అత్యాచారాన్ని చాలా నీతి నిజాయితీగా వెళ్ళగొట్టవలసిన ఎంతైనా ఉంది. ఎందుకంటే ప్రపంచమంతా తలదించుకోవాల్సిన రోజు ఈ రోజు ఏర్పాటు జరిగింది. మరి ముఖ్యంగా చెప్పాలంటే ఒక మనిషాను అత్యాచారం చేసి అంత ఘోరంగా ఆమెను చంపడం అంటే ఎంత ఘోరాతి ఘోరమో ప్రతి ఒక్కరికి ఇది తెలిసిన విషయమే. ఎందుకంటే ఇటువంటి ప్రభుత్వము కేంద్రంలో మోడీ గారైతేనేమి యోగి ఆదిత్య. కర్నూలు జిల్లా ఎంబిగడూరు పట్టణం సోమప్ప సర్కిల్ నందు శాసనసభ్యులు ఎర్రకోట చెన్నకేశవరెడ్డి ఆదేశాల మేరకు నియోజకవర్గ సీనియర్ నాయకుడు ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి చప్పట్లు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాంధీజీ కాలంలో కన్న గ్రామ స్వరాజ్య స్థాపన దిశగా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయ వ్యవస్థ వాలంటీర్లు ఏర్పడి నేటికి సరిగ్గా ఏడాది పూర్తయింది. ఈ సంవత్సర కాలంలో కులం మతం పార్టీలకు అతీతంగా సీఎం జగన్ ఆలోచనలకు అనుగుణంగా ప్రతి సంక్షేమ కార్యక్రమం నేరుగా ప్రజల చెంతకి చేరేలా సచివాలయ వ్యవస్థ వాలంటీర్లు అద్భుతంగా పనిచేశారని అన్నారు. వారందరికీ అభినందనలు తెలియజేశారు. సచివాలయ వ్యవస్థ, గ్రామ వాలంటీర్ల వ్యవస్థ తెచ్చి
ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసే సంక్షేమ కార్యక్రమాన్ని ప్రతి ఒక్క ఇంటికి గడప గడపగా అందించే దిశగా పనిచేస్తున్న ఈ కార్యక్రమాన్ని మొట్టమొదటిసారిగా మొదలుపెట్టిన సంవత్సరం అయిన ఈరోజు మొదటి వార్షికోత్సవం జరుపుకున్న సందర్భంగా ఈరోజు స్థాపించిన మన జగన్మోహన్ రెడ్డి గారికి మరిన్ని భవిష్యత్తు మంచి రోజుల్లో ఇంకా మంచి మంచి కార్యక్రమాలతో ఈ వ్యవస్థని బలోపేతం చేయాలని చెప్పి వారికి ఒక సంతోషకరమైన వాతావరణంలో వాళ్ళకి కృతజ్ఞతలు తెలిపేందుకు ఈరోజు ఈ కార్యక్రమాన్ని చప్పట్ల ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు చంద్రకేశ్వర రెడ్డి గారి ఆదేశాల మేరకు ఆదేశాల మేరకు మేము మా పార్టీ కార్యకర్తల నాయకులు అందరూ కూడా ఎంతో సంతోషకరమైన ఉత్సాహంగా ఈరోజు మళ్ళీ జగన్ ప్రభుత్వం ఇంకా మునుముందుకు పోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు. చిత్తూరు జిల్లా కుప్పం ప్రభుత్వంలో భాగస్వామి అయిన అన్ని పక్షాలు ఈ రైతు బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయని జిల్లా కాంగ్రెస్ కమిటీ చైర్మన్ డాక్టర్ బీఆర్డీ సురేష్ బాబు పేర్కొన్నారు. పల్లెలో అధిక రైతులు బ్యాంకులపైనే ఆధారపడి రుణాలు పొందుతున్నారని, ఇప్పటికే రైతుల ఆత్మహత్యల్లో రాష్ట్రం దేశం అతలాకుతనమవుతుంటే ఈ బిల్లుతో వారిని అప్పుల ఊబిలో దింపి ఆత్మహత్యల వైపు ప్రోత్సహించేలా కేంద్ర ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటోందని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ప్రతి వాడ వాడలో ప్రతి గ్రామంలో కిసాన్ మజ్దూర్ బచావో దివాస్ కింద ఈ కార్యక్రమాన్ని మేము కొనసాగిస్తున్నాం. ఇందులో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉండేది ఈ రైతు వ్యతిరేక బిల్లుల ద్వారా రాబోయే కాలంలో మండీలు మార్కెట్ యార్డులు నశించిపోతాయి, రైతులకు దక్కాల్సిన కనీస మద్దతు ధర కూడా రాబోయే కాలంలో దక్కదు, దాని ద్వారా రైతులు ఎంతోమంది గిట్టుబాటు ధర రాక పాపం ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు రాబోయే కాలంలో వస్తుంది కాబట్టి దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉంది. ఈ సందర్భంగా మీ అందరికీ గాంధీ గారి జన్మదిన సందర్భంగా మీకు శుభాకాంక్షలు తెలియజేయడమే కాకుండా ఈరోజు మన రెండవ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి గారి పుట్టినరోజు కూడా అని మీ అందరికీ చాలా మందికి తెలుస్తూ తెలియదని మన కాంగ్రెస్ పార్టీలో పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు ఉండి కాంగ్రెస్ పార్టీకి మనకు ఎంతో మేలు చేసి పెట్టాలని తీసుకొచ్చిన లాల్ బహదూర్ శాస్త్రి గారు కూడా ఈరోజు పుట్టడం యాదృచ్ఛికమైనా కూడా అక్టోబర్ 2 గొప్ప మనుషులు మన అందరి జీవితాల్లో వెలుగులీపై మన అందరి జీవితాల్లో ఆదర్శంగా నిలిచాయి. అందులో మొదటివాడు గాంధీ, రెండవవాడు లాల్ బహదూర్ శాస్త్రి. గొప్ప పుట్టుకతోనే తెలివైన వాడిగా పుట్టకపోయినా అంచెలంచెలుగా ఎదుగుతూ తన యొక్క వీక్నెస్ల్ని ఒకటి మీద ఒకటి బలహీనతల్ని ఎదుగు దాటుకుంటూ అత్యున్నతమైన పదవికి అత్యున్నతమైన జాతి పతాక ఎదిగిన ఎదగచ్చు అని నిరూపించారు గాంధీ గారు. అంతేకాకుండా లాల్ బహదూర్ శాస్త్రి గారు అన్నగారిన వర్గాల నుంచి కాకపోయినా బాగా వెనుకబడిన మనీషా హంతకులను శిక్షించాలని, యోగి రాజీనామా చేయాలని ధర్నా చేశారు. ఉత్తరప్రదేశ్లో మనీషా వాల్మీకి అనే బాలికపై అత్యాచారం చేసి నాలుక కోసి నడుము విరిచేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని, మహిళకు రక్షణ కలిగించలేని యోగి ప్రభుత్వం వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో మార్కెట్ యార్డ్ వద్ద ఐఎఫ్టియు, పీఓడబ్ల్యూ, పీడీఎస్యు ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ ధర్నా జరిగాయి. సభ్య సమాజంలో బాలికలపై అత్యాచారాల సిగ్గుసిగ్గు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సెప్టెంబర్ 24 అత్యాచారం జరిగితే ఉదయం 9:30 అత్యాచార బాధితురాలు అతని యొక్క తమ్ముడు తల్లి వెళ్ళి స్థానిక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే 10:30 FIR ఫైల్ చేశామని చెప్పేసి ఆ జిల్లా SP చెప్పాడు. దాదాపు 20 రోజులు గావస్తా ఉంది, కానీ ఇప్పటికీ కూడా నేరస్తుల్ని పట్టుకోలేదు, కనీసం విచారణ కూడా స్టార్ట్ చేయకపోవడం చాలా విచారకరం. ఇందులో ఎవరైతే నిందితులుగా ఉన్నారో, 4 వ్యక్తులు ఉన్నారో, వారి వెనకాల పెద్ద స్థాయిలో ఈరోజు కేసుని తప్పించుకోవడం ప్రయత్నాలు జరుగుతూ ఉన్నటువంటిది స్పష్టంగా కనబడుతూ ఉంది. అట్లాగే ఎవరైతే బాధితురాలు ఉందో ఆ బాధితురాల సాక్ష్యం కూడా చెప్పకుండా ఈరోజు 4 కోసేసి 2 ముక్క ఇరిసేసారంటే ఏ విధంగా క్రూరత్వంగా ఆ రోజు వ్యవహరించారో మనకు అర్థమవుతుంది. కాబట్టి మనీషా వాల్మీకి అనే 14 సంవత్సరాల పాపని 4 దుండగులు ఎత్తికెళ్లి అత్యాచారం చేసి ఆమె నడుము విరిచేసి ఎవరికి చెప్పకుండా ఉండేందుకు 4 కూడా కోసేసి దుర్మార్గంగా పడేసి వెళ్ళిపోయారు. ఆ విషయం మీద FIR నమోదు చేయాలని చెప్పి కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. 14-15 రోజుల పాటు హాస్పిటల్లో పోరాడినటువంటి మనిషి కార్యక్రమాలు చేస్తూ వచ్చే నష్టమేంటి? దీన్ని బట్టి అర్థమవుతా ఉంది, సాక్ష్యాలు లేకుండా చేయటం, దోషులను కాపాడటం, దుర్మార్గులు కాపాడటం యోగి ఆదిత్య ప్రభుత్వం చేస్తూ ఉంది.
కాషాయ బట్టలు ధరించడం కాదు, నేను యోగిని అని చెప్పుకోవటం కాదు, నేను సన్యాసిని అని చెప్పుకోవటం కాదు. ప్రజలకు న్యాయం చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి మీద ఉంది. అటువంటి ముఖ్యమంత్రి మహిళలకి మైనారిటీలకి దళితులకి రక్షణ కల్పించలేని ముఖ్యమంత్రి, ఆ సీటులో ఉండే అర్హత లేదు. బీజేపీ పరిపాలన పాలన యంత్రాంగం ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ లో ఆ మహిళకు అన్యాయం జరిగితే ఆ మహిళను పోస్ట్ మార్టం అయిన తర్వాత కుటుంబాలకు అప్పచెప్పవలసినటువంటి ఆ రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గంగా కాల్చివేయటం జరిగింది. ఇది అప్రజాస్వామికం. ప్రజాస్వామికంగా మరి ప్రభుత్వాలు ఉన్నప్పుడు జరగవలసినటువంటి ప్రక్రియ ప్రజాస్వామికబద్ధంగా జరగాలి. అలా జరగకుండా అప్రజాస్వామికంగా ఏదైతే హత్యకు గావించినటువంటి మనిషికి సంబంధించిన బాడీని కాల్చడం అంటే నిజాన్ని కాల్చారు అని చెప్పాలి. లేదంటే అమిత్ షా రాజీనామా చేసి బీజేపీకి రాజీనామా చేసి హోంమంత్రికి రాజీనామా చేసి ప్రజలకు జవాబుదారుగా ఉండాలని చెప్పేసి. వాలంటీర్ వ్యవస్థ పేరుతో అనేకమైన దారుణాలకు పాల్పడుతున్న వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయాలని తెలుగు యువత టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కేశినేని భవన్ వద్ద నిరసన తెలుపుతూ వాలంటీర్ల ముసుగులో అరాచకాలు చేసిన కొంతమంది వాలంటీర్స్ కి బుద్ది వచ్చేలా చెప్పుతో కొట్టి నిరసన తెలిపారు తెలుగు యువత టీఎన్ఎస్ఎఫ్ నాయకులు. మీరు పెట్టిన ఒక దిక్కుమాలిన వాలంటీర్ వల్ల ఒక వివాహిత ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళ పిల్లలు వాళ్ళ భర్త వాళ్ళ భవిష్యత్ ఏం కావాలా? నువ్వు రాజిస్తావా? ఏనా వాలంటీర్ వేదికలకి విశాఖలో ఒక బలి వీడు ప్రేమ ఎవరు తీసుకొచ్చేసారు? విజయసాయిరెడ్డి గారు విశాఖ వాసివి భూములు మింగటం భూములు కొట్టేయటం కాదు, వీళ్ళ కుటుంబాలకు అండగా ఉండు, వీళ్ళ కుటుంబాలు కాపాడు. ఈ రోజు ఈ వాలంటీర్ ఏ చెప్పు తీసుకొట్టాలా? ఏ చెప్పు తీసుకొట్టాలో వీడిని ఎర్రచందనం అక్రమ రవాణాలో గ్రామ వాలంటీర్ జగన్మోహన్ రెడ్డి గారు మీకు అత్యంతమైన ఇష్టమైన ఎర్రచందనం. మీరు గతంలో మీ నాన్నగారు ఉన్నప్పుడు ఇదే కోట్ల రూపాయలు దోచుకున్నారు. మీరెవడో నిన్నే అనుసరించాడు, కోట్ల రూపాయలు గ్రామ వాలంటీర్ లేకపోతుండు. వీడు ఒక విధవ నిక్కర్ దందాలో వాలంటీర్ లీడర్ అంట. ఈయన్ని ఈ ఎర్రచందనాన్ని ఇద్దరిని పెంచి పోషించారు మీ నాన్నగారు అప్పుల్లో. ఇప్పుడు నువ్వు పెంచి పోషిస్తున్నావు. దిక్కుమాల మద్యం మాల్సు మద్యము బ్రాండ్లు ఆంధ్ర గోల్డ్ విస్కీ ప్రెసిడెంట్ మెడలు మీ పెండాకుడు మెడలు అని చెప్పి ఇటువంటివన్నీ పట్టుకొచ్చారు. వీడికి ఇది సరిపోక నాటు సారా కావాలి. వీటికి నాటు ఉత్తరంలో 175 నియోజకవర్గాలు చేస్తున్నది ఏందంటే ఈ రకంగా ఎర్రచందనాన్ని అమ్ముకోవడం జరిగింది. ఈ రకంగా మహిళపై దాడి చేయడం జరిగింది. ఇక్కడ టీచర్ల మీద లెక్కలు కన్న గ్యాస్ స్టవ్ మీద నాడు సడా కాస్తున్నటువంటి వాలంటీరు, ఇక్కడ బాలికపైన అత్యాచార యత్నం వృద్ధురాని మెడలో గొలుసు దోచుకున్నటువంటి సంఘటన నెల్లూరులో, ఈ విధంగా 175 నియోజకవర్గాల్లో, ఈ విధంగా 13 జిల్లాల్లో గ్రామ వాలంటీర్ల మొత్తం కూడా ప్రజల వద్ద వెళ్ళేసి వాళ్ళు కళ్ళు గొప్పి వాళ్ళు నన్ను స్ఫూర్తిగా ప్రశ్నిస్తున్నా. అయ్యో జగన్మోహన్ రెడ్డి గారు అక్కమ్మ సారా కాస్తున్నందుకు సపోర్ట్లు కొట్టారా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. అయ్యో జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు జిల్లాలో ఒక బాలిక పైన అత్యాచారం. ఈ బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి టీవీ 36 న్యూస్.